అండ్ రఘురామ్ మాట్లాడవలసిందిగా సింగర్ అలాగే ఇప్పుడు రైటర్ కూడా అందరికీ నమస్కారం ఇండస్ట్రీకి వచ్చి జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి కళాకారుడు ఒక బ్రేక్ కోసం ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా నేను వెయిట్ చేస్తున్న టైంలో నా లైఫ్లో సోలో బ్రత్కే సో బెటర్ అనే మూవీలో నో పెళ్ళి అండ్ హే ఇది నేనేనా అనే సాంగ్స్ ద్వారా నన్ను లిరిసిస్ట్గా పరిచయం చేశారు తమన్ గారు దానికి ఆయనకి నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞుణ్ణి అండ్ అక్కడి నుంచి నిజంగానే నేను వెనకకి తిరిగి చూసుకోలేదు ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నా జర్నీ చాలా బ్యూటిఫుల్గా కొనసాగుతోంది అండ్ ఇప్పుడు స్కంద మూవీలో నీ చుట్టు చుట్టూ అనే సాంగ్ రాశాను అండ్ మీ అందరూ ఇది ఈ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది అండ్ రామ్ గారికి నేను రెడీ మూవీ నుంచి చాలా పెద్ద అభిమాని మీ డ్యాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్ సో సో నేను లిరిక్స్ రాసిన సాంగ్కి మీరు శ్రీలీల గారు కలిసి ప్రేమ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేస్తుంటే సెట్ దగ్గరకు వచ్చి కార్నర్లో సీక్రెట్గా అలా కూర్చొని ఆ రోజు మొత్తం నేను కూర్చొని చూశాను సార్ అది చాలా గొప్ప అనుభూతి ఎప్పటికీ నా మెమరీలో అలా ఉండిపోతుంది అండ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి బోయపాటి శ్రీనివాస్ గారికి అలానే తమన్ గారికి ప్రత్యేకత ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ప్రస్తుతాన్ని నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఏమిటో భలేగా ఉంది పరిస్థితి ఇదో రకం అరాచకం కరెంటు షాక్ లాంటి వైపు నీది అంటే డౌట్ లేదుగా కళ సో చేసిపోయిన వోర చూపు గుచ్చి నేరుగా థ్యాంక్ యూ సో మచ్ వావ్ దట్ వాస్ సూపర్ రఘురామ్ అండ్ కాసరి శ్యామ్ గారిని మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ముందుగా మన నందమూరి నటసింహం బాలయ్య గారి అభిమానులందరికీ అట్లాగే మనందరి ఉస్తాద్ రేపో రామ్ పోతునేని గారికి శ్రీలీల గారికి